స్వాగతం. రాబోయే వర్షాకాలంలో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అతిసార వ్యాధిని పడకుండా శుభ్రమైన మంచినీరు మాత్రమే తాగాలని, చేతులు శుభ్రం చేసుకుని కాచి చల్లార్చిన మంచినీరు తాగడం మంచిదని, డయేరియా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మండపేట 7వ వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద డయేరియాపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ పతివాడ లోకదుర్గారాణి, వైద్యులు వీరవల్లి భవానీ, కడలి రామలక్ష్మి అన్నారు. మండపేట 7వ వార్డులో ఉన్న హెల్త్ సెంటర్ వద్ద డయేరియా వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, మున్సిపల్ కమిషనర్ రాము విచ్చేశారు. పట్టణానికి చెందిన 2 అర్బన్ సెంటర్లకు సంబంధించిన వైద్యులు వీరవల్లి భవానీ, కడలి రామలక్ష్మి ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో కలిసి డయేరియా వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులతో పాటు ఎమ్మెల్యే వేగుళ్ల మీడియాతో మాట్లాడుతూ అతిసార వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తతో అతిసార వ్యాధిని అరికట్టవచ్చన్నారు. అలాగే అతిసార వ్యాధి లక్షణాలు వివరించడమే కాకుండా వ్యాధి సోకినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు స్టాప్ డయేరియా అనే ప్రోగ్రాంలో భాగంగా మరి ప్రజలందరి యొక్క ఆరోగ్యం బాగుండాలి, ఈ అతిసార వ్యాధికి ఎవరు కూడా గురి కాకుండా ఉండాలని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. మరి దాన్ని రోజున లాంచింగ్ చేయమని చెప్పి మనం ఆహ్వానించినటువంటి డాక్టర్స్కు, సిబ్బందికి మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిషనర్ గారిని కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు డాక్టర్స్ డే కాబట్టి మరి మన మండపేట నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో డాక్టర్స్ అందరికీ, ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులందరికీ కూడా మరి వారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మనకి ప్రభుత్వాలు ఏదున్నా కూడా ప్రజలకి సంక్షేమం కోసమే అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి దీన్ని మాత్రం మన ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కాబట్టి అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా మనం మరి మీ ఏరియాకు వచ్చినటువంటి ఏఎన్ఎంలు లేదా ఇతర ఆశా వర్కర్లు వారు రాకపోయినప్పటికీ కూడా ఎప్పుడైనా మీకు ఎప్పుడు అనుమానం వచ్చినా మనకి అర్బన్ హెల్త్ సెంటర్ 2 ఉన్నాయి. ఒకటి మన మండపేట మండలం ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్, రెండవది మన గొల్లపంతలో ఉన్నటువంటి 2వ అర్బన్ హెల్త్ సెంటర్. ఈ అన్నిటికైనా పెద్దదే సిహెచ్సి మన ఆలమూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రి. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే ఆ దగ్గరకు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించాలి. డాక్టర్స్ యొక్క సలహా మేరకే మనం మరి ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ నేను సభ్యునికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మనం చాలామంది ఏమనుకుంటామంటే మరి విరోచనాలే కదా ఇవాళ ఉంటే రేపు తగ్గిపోతాయి అనుకుంటాం. ఏదైనా మీరు ఒక పూట చూసినా పర్వాలేదు కానీ అన్నింటికైనా ప్రమాదమైంది. మనం పట్టించుకోంది ఏదన్నా ఉంటే ఈ యొక్క మనకి ఈ యొక్క నీళ్ళ విరోచనాలే. అంచేత అందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండాలని మరి ముఖ్యంగా మరి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ హాస్పిటల్ అయితే ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అయితే మరి 2001లో ఆనాటి ఎమ్మెల్యే శ్రీ వివిఎస్ఎస్ చౌదరి గారి యొక్క మరి వారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించబడింది. మరి అప్పుడు కూడా నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న విషయాన్ని ఒకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే 24 సంవత్సరాల క్రితం దీన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. మరి దీన్ని అనుకున్న రీతిలో పేషెంట్లు రావటం లేదు. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడున్నటువంటి ఈ యొక్క హాస్పిటల్లో సిబ్బంది వైద్యులనే కాకుండా మంటపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి అధికారులు కూడా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. ఏ ప్రోగ్రాం మరి ఇటు ప్రభుత్వ పరంగా కానీ మరి లేదా ప్రభుత్వపరంగా ఏ ప్రోగ్రాం పెట్టినా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రధాన నాయకుల్ని, అంటే అది సర్పంచ్ అవ్వచ్చు, మున్సిపల్ చైర్పర్సన్ అవ్వచ్చు, లేదా వార్డు సభ్యులు అవ్వచ్చు, లేకపోతే మన కౌన్సిలర్స్ అవ్వచ్చు, వారందరినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానించవలసిన కనీస బాధ్యత అధికారులమే ఉందని చెప్పి అందుకే తెలియజేస్తూ, మరి ఇవాళ ఈ ప్రోగ్రాంకి అయితే అటు మున్సిపల్ చైర్పర్సన్ గారికి కానీ లేదా సంబంధిత ఇతర ప్రజలకు కానీ పిలుపు అందలేదని చెప్పి కూడా తెలియజేస్తారు. అంటే మాకు ఇప్పుడు అలవాటు లేదండి, ఒకరి పిల్లలు అలవాటు అని చెప్తున్నారు కాబట్టి అటువంటి పోకడల్ని అన్ని డిపార్ట్మెంట్లు కూడా మానుకుని అందరినీ కూడా మనం పిలుచుకొని మరి ముందుకు సాగాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి,
పెద్ద హరిజన్పేట మెడికల్ ఆఫీసర్ గారికి, విద్యాసిన హెల్త్ సూపర్వైజర్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, ఈ తల్లులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు గ్యాదర్ అయ్యామంటే, స్టాప్ డయేరియా అంటే అతిసారాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఆపాలి, అది రాకుండా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడానికి మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. ముందుగా అతిసారం అంటే ఏంటి? విరోచనం అవుతుంది కదండి, ఒకటి రెండు మూడు లేదా నాలుగు అంతకన్నా ఎక్కువ సార్లు నీళ్ళ విరోచనాలు అవ్వడం కానీ, జిగట విరోచనాలు అవ్వడం కానీ, విరోచనాల్లో రక్తం పడడం కానీ, ఇలాంటి సూచనలు ఉన్నదాన్ని అతిసారం అంటాం. వీటితో పాటు మనకి జ్వరం రావడం, వాంతులు అవ్వడం, ఈ లక్షణాలు అనేవి అతిసారంలో మనకి కనిపిస్తాయి. ఏదైనా సరే అండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని మందులు వాడి తగ్గించుకోవడం కన్నా కూడా ఆ వ్యాధి రాకుండా ఉండడం, జాగ్రత్తలు తీసుకోవడమే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, తినే ముందు చేతులు శుభ్రంగా సోప్తో కడుక్కోవడం. మీకు అంగన్వాడీ స్కూల్స్లో అంగన్వాడీ టీచర్స్ అవనివ్వండి, స్కూల్లో అవనివ్వండి, హెల్త్ సూపర్వైజర్ స్టాఫ్ అవనివ్వండి, హ్యాండ్ వాషింగ్ స్టెప్స్ టెక్నిక్స్ అనేవి మీకు చెప్పడం జరిగింది. వాటి ప్రకారంగానే తినే ముందు, తిన్న తర్వాత, విరోచనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదైనా మీరు చేతులు నోట్లోకి వెళ్తున్నాయంటే హ్యాండ్ వాషింగ్ స్టెప్స్ చేసి మీరు చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దాని తర్వాత శుభ్రమైన నీటిని, ఇది వర్షాకాలం కదండి, నీళ్ళు అనేవి కలుషితం జరగడం ఎంతో కొంత శాతం జరుగుతుంది, కాబట్టి మీరు నీళ్ళని వేడిగా కాచుకుని చల్లార్చిన నీళ్ళే తీసుకోవాలి, మామూలు నీళ్ళు తీసుకోకూడదు. ఆహార పదార్థాలు కూడా వేడివి అప్పటికప్పుడు వండుకునేవి మాత్రమే తీసుకోవాలి, అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిండాలి కానీ, ఈరోజు వండుకుని రేపు తినడం కానీ, ఆహార పదార్థాలు వండిన తర్వాత మూతలు వేసే ఉంచాలి, మూతలు లేకుండా ఉంచకూడదు, అవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా మిగతా మేజర్గా అతిసారి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, ఓఆర్ఎస్, జింక్. ఓఆర్ఎస్ అనేది పోయిన ఫ్లూయిడ్ని అంటే వాటర్, అతిసారి అంటే వాటర్ రూపంలో చాలా పోతుంది కదండి, అవన్నీ ఓఆర్ఎస్లో మీకు తగు శాతమైన షుగర్ లెవెల్స్ కానీ, సాల్ట్ లెవెల్స్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లో ఉంటుంది. అవి మీరు ఒక లీటర్ వాటర్లో ఒక ప్యాకెట్ కలుపుకుని తాగడం చేత పోయిన ఫ్లూయిడ్ లాస్ని మనం ఓఆర్ఎస్ ద్వారా పొందుకోవచ్చు. అలాగే జింక్ ట్యాబ్లెట్స్, 14 రోజుల పాటు జింక్ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవాలి. అవి దేనికంటే అండి, ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జింక్ ట్యాబ్లెట్స్. అందుకని మెయిన్ మేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఓఆర్ఎస్, జింక్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు 0 to 5 ఇయర్స్ లోపు పిల్లలకి కానీ, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కానీ రోగ నిరోధక శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, కాబట్టి మనం వీళ్ళల్లో ఇవి ఇచ్చుకుంటే వాళ్ళకి వ్యాధులు రాకుండా మనం కాపాడుకోగలం. అలాగే వీళ్ళకి మాత్రమే కాదు, అందరూ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏదైనా లక్షణాలు మీకు ఇబ్బంది అనిపించినా సరే, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం గారు మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళు ఇచ్చే సూచనలు పాటించి మీరు ఆరోగ్యకరంగా ఉండండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.